అండి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రకరకాలైన మార్పులు, పెనుమార్పులు జరగబోతున్నాయి ఇప్పుడు రాబోయే కాలంలో అనేది మనకు అర్థమవుతున్నది. 3 రోజులుగా మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని పర్యటనలు కొన్ని అవి చేయించారు. ఆయన సరస్వతికి పంపించాడు, ఆయన సరస్వతి ల్యాండ్స్కి వెళ్ళాడు, ఆయన ల్యాండ్స్కి వెళ్ళి ఏదో సరే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డాడు. తర్వాత సడన్గా ఆయన హోంమంత్రి మీద విరుచుకుపడ్డాడు. హోంమంత్రి మీద ఎందుకు విరుచుకుపడ్డాడు అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిని అనాలి అని అనుకున్నది ఏదైతే అనాలి అనుకున్నాడో ఆయన అనలేకపోయాడు. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా అనకుండా, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి, మొత్తం సర్వనాశనం అయిపోయినాయి, మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు అడుగుతున్నారు మమ్మల్ని, డీజీపీ గారు ఏంటి అసలు మీరు ఏం తీసుకుంటున్నారు, అసలు ఏమి చర్యలు తీసుకుంటున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తున్నాను మిమ్మల్ని కనుక మమ్మల్ని అందరినీ తిడుతున్నారు, మీరు సరిగా ఐపీలు ఐపీఎస్లు ఐపీఎస్లు వీళ్ళు మీరు ఎట్లాగో అయిపోయారు, మీరు ఎట్లా చదివారు, అసలు మీరు భారత శిక్షాస్మృతి చదువుకున్నారా లేదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఆయన. మనం అనుకున్నాం ఇది ఇతను సొంతగా మాట్లాడింది కాదు, ఇంతకాలంగానూ చంద్రబాబు ద్వారా ఆంధ్ర పాలిటిక్స్ చేశాడు, తర్వాత ఇప్పుడు ఆయన చంద్రబాబు అండ చూసుకునే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకున్నాడు ఇంతకాలము, ఇప్పుడు ఆయన పాత్రకి ఇంకొంచెం విలువ పెరిగింది, ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆయనకి వెనకాలన్నారు, ఎందుకంటే బీజేపీకి దక్షిణ భారత రాష్ట్రాల మీద కన్నుపడింది కాబట్టి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వాడుకుంటారు అని. అట్లాగే ఇప్పుడు ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు, చంద్రబాబు జగన్ మీద ఎత్తేసి పవన్ కళ్యాణ్ రంగంలోకి తీసుకొచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఒకసారి చంద్రబాబుని తిట్టాడు, ఒకసారి లోకేష్ని తిడతాడు, గతంలో తిట్టాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డిని అఫ్కోర్స్ ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన నిరంతరంగా తిడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన. ఇప్పుడు ఏకంగా చంద్రబాబునే ఇండైరెక్ట్గా తిడుతూ చంద్రబాబు మంత్రిత్వ ఆయన క్యాబినెట్లో వాళ్ళని తిట్టాడు, పైగా అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా తిట్టారు, వీళ్ళందరూ కూడా రగిలిపోతున్నారు. అయితే చంద్రబాబు ఏం చేశారంటే, ఓహో ఇతని పని ఇట్లా ఉందా ఇట్లా కాదు, సరే హోమ్ మినిస్టర్ నిత్యం ఆడిపోసుకున్నాడు కదా, హోమ్ మినిస్టర్ కులం అనేది మాదిగ కాబట్టి సరే అని ఇంతకాలంగా లేని కృష్ణమాదిగ రంగంలోకి దింపాడు ఆయన. కృష్ణమాదిగ నిన్న ప్రెస్ ముందుకు వచ్చాడు ఆయన. సడన్గా ఎందుకు వచ్చాడు అంటే, అంతకుముందు చంద్రబాబు గారిని కలిసి వచ్చాట ఆయన. చంద్రబాబు గారిని కలిసి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఏంటి అర్థం, ఏంటంటే ఆయన ఏమేమేం మాట్లాడాడో చంద్రబాబు మౌత్ పీస్గా మాట్లాడాడు, కాకపోతే కులం కార్డు అనమాట, ఒక కులం కార్డు ప్లే చేద్దామని చంద్రబాబు గారి ఉద్దేశం అనమాట. ఎందుకంటే రాజకీయాలు, ఈ తంత్రాలు, చాణక్య తంత్రాలు అంటూ ఉంటారు కదా, ఇవన్నీ జరిగిపోతూనే ఉంటాయి, అందులో చంద్రబాబు గారు దిట్ట. సరే వీడు ఇతన్ని ఏదో ఇంతకాలం మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి వాడుకుంటే మన్నే తిడుతున్నాడు, మన బాణం ఏదో మనం వేస్తే అది మనకే వెనక్కి వచ్చి తగులుతున్నది, బ్యాక్ఫైర్ అవుతున్నది, మనం కాల్చిన గన్నుగా బ్యాక్ఫైర్ అవుతున్నది మనమే అని అనుకున్నట్టున్నాడు ఆయన. కులం కార్డు వేద్దాము అని కృష్ణమాదిగని దించాడు ఆయన రంగంలోకి. కానీ ఆయన కృష్ణమాదిగ కూడా ఏం చేశాడంటే, చాలా చాలా తను ఏం చెప్పాలనుకున్నాడు, కులాలు మేము ఎంతో కష్టపడ్డాము, మేము మాది కులాన్ని బట్టుకట్లా అంటే ఊరుకోనేది లేదు, నువ్వు పెద్ద హీరోవు కావచ్చు, నువ్వు పెద్ద కాపు నాయకుడు కావచ్చు, కానీ మేమేం పట్టించుకోము, మేము వీ డోంట్ కేర్ యూ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పైగా ఇంకోటి ఆడపిల్ల, అందులో ఒక మాదిగ అమ్మాయి, ఒక హోమ్ మినిస్టర్ అయితే నువ్వు ఇంత బాగా ఇన్ని ఇట్లా వస్తావా, నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడతావా, ఇట్లాంటి మాటలు మాట్లాడతావా, పైగా అధికారులను తిడతావా అని కొంచెం ఆయన స్వరం పెంచేసి హెచ్చరిక చేసినట్టే మాట్లాడాడు ఆయన. అయితే దానికి పై ఎత్తుగా మన పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, సరే ఇట్లాగూ, ఎందుకంటే ఇప్పుడు కృష్ణమాదిగా మాటలు విన్న తర్వాత ఏమనిపిస్తుందంటే, చూసేవాళ్ళకి
చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే చంద్రబాబు ఏం మాట్లాడాలి అని ఏం మాట్లాడాలి అనుకున్నాడు, చంద్రబాబు మాటలే ఈయన మాట్లాడినట్టుగా. అంటే ఏంటంటే రేపు రాబోయే కాలంలో మాదిగలందరూ కలిసి ఈ పవన్ కళ్యాణ్ని ఘెరావ్ చేయొచ్చు, ఇతన్ని ఓ కార్నర్ చేయొచ్చు అట్లా అనుకున్నాం మనం కూడా. కానీ తెల్లారేసరికి ఇంకొక రకంగా ఏంటంటే ఈయన ఏదో ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఏదో టెలికాన్ఫరెన్స్ ఏదో ముఖ్యమైనది, చాలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతున్నదిట. ఇవాళ మధ్యాహ్నం వరకు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగాను లేకపోతే ఆయనకి సంబంధించిన శాఖ మంత్రిత్వ శాఖ గాను ఆయన మాట్లాడిన తర్వాత, ఆయన పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్తాట అమిత్ షాకి. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్తున్నామండి, ఇది ఢిల్లీ నుంచి ఆడిస్తున్న నాటకాలు ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇతన్ని ఎట్లాగో కేసులు తోడేసేసి, ఇప్పుడు కేసులు చంద్రబాబు మీద ఉన్న కేసులు అన్నీ బయటికి తీసేసి వాళ్ళు ఇదిగో ఇట్లా ఉన్నాయి, ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఇదిగో మాకు ఇంటెలిజెన్స్ రికార్డ్ మాకు రిపోర్ట్లు ఉన్నాయి, ఇదిగో మీ ఉప ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని ఏమన్నా మరి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏమన్నా ఒక ముఖ్యమంత్రిని మారుస్తారేమో అనిపిస్తున్నది నాకు. ఇప్పుడు కాకపోయినా ఇమ్మీడియట్గా పోయినా వాళ్ళు చెయ్యబోయేది మాత్రం ఇదేనండి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఏమంటుందంటే ఇతను మెర్జ్ చేస్తాడు అక్కడ బీజేపీతో కలుస్తాడు. ఇంకొక ఏంటంటే చాలా 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 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కాంగ్రెస్లు ఎమ్మెల్యేలు వచ్చేసి బీజేపీలో కలిశారు. బీజేపీ మహారాష్ట్ర కావచ్చు, ఇంకా మధ్యప్రదేశ్ కావచ్చు, ఇంకా చాలా చాలా కర్ణాటక కావచ్చు, మనం లోగడ మాట్లాడుకున్నాం. అట్లాగూ ఇప్పుడు రాబోయే దానిలో కొంతమంది టీడీపీ వాళ్ళు కొన్ని కేసులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని ఈ మీ మీద కేసులు పెడతాం కాబట్టి మీరు ఎమ్మెల్యేలు కాబట్టి మీరు గమ్మున పడి ఉండండి, మీరు బీజేపీలోకి వచ్చేసేయండి, మొత్తం ఇంతమంది ఇంతమంది ఉన్న పలంగా గుంపుగా వచ్చేసేస్తే యాంటీ డిఫెక్షన్ లా కూడా పనిచేయదు, పెద్ద మీ మీద ఏమి దాని ఏమీ కూడా ప్రభావం చూపించదు అని అంటారేమో తెలియదు. కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా జనసేన ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలుని కొనబడిన టీడీపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి జనసేన నాయకుడు జనసేన నాయకుడు అనకపోయిన పవన్ కళ్యాణ్ అన్నాం. పవన్ కళ్యాణ్ని వాళ్ళ ముఖ్యమంత్రిగా ఎన్నుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు కాకపోయినా జరగబోయేది మాత్రం అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి వెనకాల ఉప ముఖ్యమంత్రి వెళ్తాడు, కానీ ఉప ముఖ్యమంత్రి అక్కడే వెళ్ళిపోయి అక్కడేదో జెండా అక్కడేదో చక్రం తిప్పి రాడు. అతను ఒక్కడే వెళ్తున్నాడు, హోమ్ మినిస్టర్ని కలవటానికి వెళ్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా డెఫినెట్గాను ఇది ఎంత ఏమని అర్థమవుతున్నదంటే తను పెంచిన పామే చంద్రబాబు పెంచిన పామే ఆయనకే కాటేస్తుందేమో అనిపిస్తున్నది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బాగా నేర్చుకున్నాడు ఈ 10 సంవత్సరాలు సీరియస్గా, 15 సంవత్సరాలు అతను అయినా వచ్చి రావటం అయినా పాలిటిక్స్లో ఈ 10 సంవత్సరాలుగా బాగా సీరియస్గా నేర్చుకున్నాడు. ఎవరెవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఏం చేయాలి, ఏం పనులు చేయించుకోవాలి అనేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రము బీజేపీ వాళ్ళ అండదండలతో రెచ్చిపోతున్నాం చూస్తున్నాం. అతను రెచ్చిపోతున్నాడు, ముఖ్యంగా రాష్ట్ర గవర్నమెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ బీజేపీ అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనకి రాబోయే రోజుల్లో బాగా తెలుస్తాయి. ఇవన్నీ కూడాను ఖచ్చితంగా చెబుతున్నానండి నేను. ఇది మాత్రము బీజేపీ వాళ్ళు మాత్రము చాలా చక్కగా చాలా కరెక్ట్గాను వాళ్ళు ఆలోచించి పావులు గదుపుతున్నారు. ఒక పవన్ కళ్యాణ్ అనే ఒక మెయిన్ పాత్రను పట్టుకుని అన్ని వాళ్ళు కదుపుతున్నారు. అతను వచ్చిన తర్వాత, అతను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే ఈ నెల 2 నెలల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉండాలి, క్లీన్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఏదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఏదో కులం కార్డు తీసుకొచ్చి కృష్ణ మా దగ్గర దింపితే పాపం చాలా, అసలు ఎక్కడ ఉన్నాడో ఏమిటో మరి మనకు ఎప్పుడు తెలియలేదు. ఈ మధ్యకాలంలో కనిపించని కృష్ణ మా దగ్గర తీసుకొచ్చి మా కులం అంటావా మా కులం అంటావా అని ఆయన పాపం వాపోయాడు. కానీ ఇంకొక విషయం అంటే చెప్తానండి, మర్చిపోయాను మరి
ఇదే అనిత, ఇదే వాళ్ళ మాదిక కులంకి చెందిన అనిత. అనిత మరి పాపం కోర్టుల్లో చెక్ బౌన్స్ విషయంలో అటు ఇటు తిరిగిన మనిషి పాపం. మరి ఆ 70 లక్షలు 80 లక్షలు కంటే కాదు చెల్లమ్మ, మేమందరం ఉన్నామని చెప్పి తలా ఒక 5 లక్షలు 10 లక్షలు వేసుకుని ముందు కట్టేసే తర్వాత మేము మాకు తీర్చేద్దు కానీ అనొచ్చు కదా. ఆ అమ్మాయి పాపం కోర్టుకు తిరిగింది కదా, ఆ రోజుల్లో తిరిగింది పాపం, చాలా కాళ్ళకి బల్పాలు కట్టుకు తిరిగింది, అవమానాలు పడింది. చాలామంది ఇప్పుడు ట్రోల్ చేశారు కూడా, వైసీపీ నాయకులు కూడా ట్రోల్ చేశారు డబ్బుల గురించి, ఇంత కకృతి పడతావా అదే ఇదే అని చెప్పి. మరి అట్లాంటప్పుడు ఆ టైంలో మరి కృష్ణమాదిగా మరి ఎక్కడికి వెళ్ళాడో మరి మనకు తెలియదు, కానీ ఇప్పుడు సడన్గా ప్రత్యక్షమయ్యాడు అంటే ఏంటంటే ఆయనకి ముప్పు జరగబోతున్నది చంద్రబాబు గారికి అన్నప్పుడు కృష్ణమాదిగాని ఆయన ప్లాంట్ చేసి ఒక పాత్రకి డైలాగులు అవి ఇచ్చారనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఏదో కులం కార్డుతో పవన్ కళ్యాణ్ని నోరు మూయిద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ ఇంకొక రకంగా వీళ్ళందరికీ కూడాను ఇంకొక రకంగాను ఏదో చేయబోతున్నాడని అర్థమవుతుంది. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.